కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి కార్యక్రమం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు ఆయన సమాధి దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో జైపాల్ రెడ్డి తనదైన ముద్ర వేశారని, అవినీతిని ఏమాత్రం సహించేవారు కాదన్నారు నేతలు. స్వరాష్ట్ర సాధన కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేశారని చెప్పారు. యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 4 సార్లు శాసనసభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, వివిధ హోదాలలో కేంద్ర మంత్రిగా, దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ మొదటిసారిగా ఎన్నికయ్యి వారు రాజకీయ విలువలను పెంపొందించారు. ఈ దేశంలో అరుదైన కొద్దిమంది రాజకీయ మేధావులను, భాషా పటిమ ఉన్న నాయకులలో జైపాల్ రెడ్డి గారు ఒకరు. ఉత్తమమైన రాజకీయ నాయకుడిగా, విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ వాదిగా, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తిగా వారు పరిపాలన అందించి ఈ దేశానికే ఒక వన్నె తెచ్చే విధానాలు, ఐఎన్పిఆర్ మినిస్టర్గా, పెట్రోలియం మినిస్టర్గా, హైదరాబాద్కి తలమానికమైన మెట్రో రైలును మంజూరు చేయించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు తిరుగుతుందంటే దానికి జైపాల్ రెడ్డి గారి కృషి ఎంతగానో ఉన్నది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కల సాకారమైందంటే ఆనాడు అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి రూపకల్పన చేయించి తర్వాత దాన్ని వేగంగా ముందుకెళ్లే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. అదే కాదు, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో వారి సూచన, వారి సలహాల మేరకు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు కృష్ణానది జలాలను పారించాలన్న ఆలోచనతోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ కళ సాకారమైన శ్రీమతి సోనియాగాంధీ గారు ఉక్కు సంకల్పంతో, జైపాల్ రెడ్డి గారు ఏ ఆలోచన విధానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించిందో ఆ ఆశయాలు నెరవేరలేదు. ఈరోజు ఆ ఆశయాలు నెరవేరాలి అని అంటే, వారి ఆలోచన విధానాన్ని అమలు జరగాలంటే జైపాల్ రెడ్డి గారు స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించి ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలి అని అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఉత్తమ పార్లమెంటేరియన్, తెలంగాణ ముద్దుబిడ్డ, దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటరీగా అవార్డు తీసుకోవడం కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పార్లమెంట్లో అతని ప్రసంగాలు కానివ్వండి, అతను ఏ శాఖనిచ్చినా ఆ శాఖకు న్యాయం చేస్తూ మచ్చలేని జీవితం గడిపిన నిజాయితీ పరుడు అని ఎవరంటే దేశంలో ఉన్న పలు కొద్ది మందిలో జైపాల్ రెడ్డి గారు ఒకటని చెప్పక తప్పదు. నిజంగా జైపాల్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా లేకుంటే తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి కూడా స్మరించుకుంటూ వారిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకే ఒక వ్యక్తి మాట్లాడాడు, ఆ వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఆయన లాబింగ్ చేయటంలో కానీ లేక పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ సాధించడంలో కానీ ముందు స్థానంలో ఉన్నాడు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఎంపీలు, మంత్రులు వాళ్ళందరినీ